మూకదాడిలో మరో ప్రాణం బలైంది. గేదెను దొంగతనం చేయడానికి ప్రయత్నించాడని అనుమానంతో 20 ఏళ్ల ముస్లిం యువకుడిని గ్రామస్తులు కొట్టి చంపేశారు. ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లా బోల్పూర్ హిందోలియా గ్రామంలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. షారుఖ్ ఖాన్ అనే యువకుడు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు దాడి చేశారు. గేదె దొంగతనానికి ప్రయత్నం చేశారనేది వారిపై ఆరోపణ. సుమారు 50 మంది స్థానికులు మూకమ్మడిగా దాడి చేయటంతో ఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఖాన్ స్నేహితులు తప్పించుకోగా అతనొక్కడే జనం చేతికి చిక్కడంతో చితకబాదారు. దాడి చేసిన అనంతరం గ్రామస్తులు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన షారుఖ్ ఖాన్ను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మరణించాడు. అంతర్గత గాయాల కారణంగా ఖాన్ మరణించాడని, కాలేయం మూత్రపిండాలకు కూడా తీవ్రమైన దెబ్బలు తగిలాయని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. అయితే పోలీసులు తొలుత అతడు మోతాదుకు మించి డ్రగ్స్ తీసుకోవడం వల్లే మరణించాడని చెప్పడం వివాదాస్పదమైంది. తమ కుమారుడు దుబాయ్లో పనిచేస్తున్నాడని, నెల క్రిందటే స్వదేశానికి వచ్చాడని షారుఖ్ ఖాన్ తల్లిదండ్రులు తెలిపారు. స్నేహితులను కలవడానికి వెళ్లి రాత్రి ఇంటికి రాలేదని, ఉదయం వస్తాడేమో అనుకుంటే ఈ చేదు వార్త తెలిసిందని కన్నీటి పర్యంతమయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు 25 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.